రండి రండి లుచ్చా డాక్టర్ గారు. నా పేరు లుచ్చా కాదండి, లూచా, లుక్కాపురం చక్రవర్తి. మరి గమ్మత్తుగా ఉంది, నేను గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్నాను, నా పేరు బచ్చా, అంటే బక్కి నేను చలపతి. చైనా టైప్ లో ఉంటుందని అలా పెట్టుకున్నారు. ఏదో టైప్ లేరా, ముందు ఆ వైపు చూడండి. ఏమైంది? బుల్లెట్లు మింగేసాడు. బుల్లెట్లు మింగేవా? అసలు పిస్టల్ మింగేద్దాం అనుకున్నానండి, రియాక్షన్ అవుతుంది మానేశా. బుల్లెట్లు ఎందుకు మింగేవయ్యా బాబు? ఇదిగో వీడి మీద కోపంతో. నా మీద కోపంతో బుల్లెట్లు మింగుతావా రాస్కల్? ఏంట్రా నీకు ఆ కొవ్వేంట్రా? ఏదో దొరికాను కదా అని చిత్త కొడతావురా నువ్వు? రే, ఆరు బుల్లెట్లు మింగానరా, ఆరు బుల్లెట్తో ఏడు చెరువులు నేను దాగిస్తానరా, జీవితాంతం నేర్పిస్తానరా. ఏంట్రా నువ్వు ఉన్నాడు? సార్ సార్ సార్, మీరు ఎమోషన్ అవ్వకండి సార్, బుల్లెట్ల సంగతి నేను చూసుకుంటాను కదా. ఏది ఒక్కసారి నోరు తెరవండి. అప్పుడు తెరవడం అవసరం లేదు, కొద్దిగా తెలుస్తుంది. కొద్దిగా తెలిసినా పెద్దగా తెలిసినా ఆన్న మింగిన బుల్లెట్లు నోట్లో ఉండవు. ఎక్కడ ఉంటాయో నాకు బాగా తెలుసు, నువ్వు నోరు పోయా. సార్ దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం, చేసేయండి. నేను చేయించుకోను. ఏంట్రా ఆపరేషన్ చేయించుకోను అంటావు? ఇదిగో దీనికి ఏం కంగారు పడకండి, మాత్రం లోపల పంపి బుల్లెట్లు బయట తీయొచ్చు. మాత్రం మిగతా అలర్జీ? ఏంట్రా ఆపరేషన్ కాదని టాబ్లెట్లు వద్దంటే బుల్లెట్లు అలా బయటకు వస్తారు? ఆపరేషన్ చేయించుకోవాలి సార్, నాకు కుదరదు, నేను చేయించుకోను. నేను చేయించుకోవాలి. బాడీ మొత్తం కోసం పారేసి బుల్లెట్లు బయట తీసుకు. మీరు ఊరుకోండి, మీతో కొంచెం మాట్లాడి పోనుంది, అలా రండి. ఏం మాట్లాడు, మీరే వరీ కాకండి సార్, నేను వెళ్ళి టాబ్లెట్లు పంపుతాను, అవి ఎలాగైనా సరే వాడి చేత ఒక్కొక్కటి మింగించండి. అవి దీంట్లోనూ కలిపి మింగిస్తున్న సంగతి వాడికి తెలియకుండా చూడండి, లేకపోతే మింగడం. అప్పుడు చూడండి బుల్లెట్లు ఒకటి పిస్టల్ నుంచి బయటకు వచ్చినట్టు పడిపోతాయి. బుల్లెట్లు ఎందుకు మింగారు సార్? నీ పేరేంటి? బచ్చా. బచ్చా అని పేరు పెట్టుకున్నది కరెక్ట్ గా బచ్చా అనిపించుకున్నావురా? నేను బుల్లెట్లు ఎందుకు మింగుతాను రా, మింగినట్టు యాక్ట్ చేసా. ఎందుకు చేశారు సార్? ఒరే వీడన్న దొంగని బంగారు మొలతాడు కొట్టేశానని పోలీస్ స్టేషన్ లో పెట్టి పిచ్చి కొట్టుడు కొట్టాడరా. బాధపడకండి సార్, వాళ్ళు వచ్చారు సార్, ఒక రోజు నేను కంపెనీలో దొరికారని మూడు రోజులు లోపలేశారు సార్. సరదాగా మనం కంపెనీకి వెళ్ళడం సాధమే కదా సార్? నేను సార్. రే నువ్వు కొంచెం హెల్ప్ చేసావంటే వీడికి ఇస్తానరా కిక్కు, మామూలు కిక్ ఇవ్వనరా. కొద్దిగా సార్, లైఫ్ అంతా ఇస్తా. ఇస్తావా? ఇస్తాం సార్. ఇంకా మొదలు పెట్టలేదు కదా. ఇరవై నాలుగు గంటలు టీవీ అయినా మొగుడనే వాడు ఒకడు ఉన్నాడు, వాడి సంగతి ఏదో చూడాలని జ్ఞానం లేదే. నీకేం కావాలో అడగొచ్చుగా. కాఫీ వంటింట్లోకి వెళ్ళి పెట్టుకు తాగండి. ఎవరొద్దన్నారు? నీ వల్ల సబార్డినేట్ల ముందు కూడా చులకన అయిపోతున్నాను కదా. నేను అవ్వమన్నానా? ఇదిగో అక్కడే నాకు టోపీ కాలేదు, కాఫీ పెడతావా లేదా? చూస్తున్నారుగా పనిలో ఉన్నాను. ఏంటే పనిలో ఉన్నావు? టీవీ చూడటం పెద్ద పని, బోర్డు పని, కాఫీ పెడతావా లేదా? లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాను, చంపేస్తాను. మామూలుగా మాటలతో చెప్తే లొంగి రావే, తుపాకీ చూపిస్తే కానీ లొంగి రావా? కాఫీ పెట్టావా? అలా చూస్తారే, ఎన్కౌంటర్ చేయండి, దాంట్లో ఉన్న ఆరు గుండ్లు నా గుండెల్లో దూసుకునేలా కాల్చండి, కాల్చండి. సార్ సార్, మీరు పిస్టల్ తెంచుకోండి, అట్టగే కట్టిడకండి అమ్మా, మీరు అట్టగే ధైర్యంగా ఉండండి. దాన్ని కాదురా, నిన్ను ముందు చంపేస్తాను, పోయి జీవితం ఉండవు. ఈవేళ నీ చేత కాఫీ పెట్టించుకొని తాగందే పిస్టల్ దించనే. ఇరగొట్టేవాడు ఇరుక్కుంటే ఇలాగే ఉంటది, ఇంట్లోనే కాదు బయట కూడా నా బతుకు ఇలాగే ఏడ్చింది. ఏం చేస్తున్నావురా, పాలు చెప్పి పెంచైపోయిందిరా, ఇరగ కొడతా, చెప్పు తీసుకు కొడతా. నేను కాదు సార్, పాలు అడుగుతున్నాడు. తెస్తాను పో. నాకు ఇవ్వండి సార్, నేను తీసుకెళ్తా. తెస్తాను పో. చేద్దావా? ఇవ్వండి కాళీ గారి పాలు. ఇదేంటి పాలు తెల్లగా ఉన్నాయండి? పాలు తెల్లగా ఉండకపోతే నల్లగా ఉంటాయా? అవును. ఏం పాలు? ఆవు పాలు. ఆవు పాల? ఆవు పాలు నేను తాగుతా, పులి పాలు తాగుతా. పులి పాల? పులి పాల అంత ఆశ్చర్యపోతున్నా అండి, నేను పులి పాలే తాగుతాను. మనం ఉన్నది టౌన్ లో, అడవిలో కాదు. టౌన్ లోనా అడవిలో కాదా? నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా. పులి బిర్యానీ, పులి పాలు రేపు అరేంజ్ చేస్తాను, ఈ వేళకి దీంతో అడ్జస్ట్ అయితే. నువ్వు పని చేయి, నువ్వు పులి అరిచినట్టు డిటిఏ సౌండ్ ఆ సౌండ్ వింటూ నేను తాగుతా. పులి అరిచినట్ట ఆశ్చర్యపోతానంటే అరవా, నేను వెళ్ళిపోతా. ఏంటి సార్ పుల్లగా అరవచ్చు కదా అంటే సరిపోద్ది. కుక్క అరుస్తూ పుల్ల అంటాడు రా, పులి రేంజ్ వేర్రా. పులి ఎలా అరుస్తుంది తెలుసా? ఇప్పుడు పుల్లారు. ఏంటండి ఏమైంది?
వస్తాడంట, సాయంత్రం దాకా రాడు. రే చూసావరా ఆ టాబ్లెట్ వేసిన పాలు అయితే నేను ఏమైపోయా ఉంటా? ఆడ ప్లేస్ లో మీరు ఉండేవారండి. హలో. నేను సార్. రే వచ్చిందా? రావడం కాదు సార్, ఆయనకి అమ్మాయి కావాలంట. అమ్మాయా? అమ్మాయట్రా? అమ్మాయే సార్, మీరు అర్జెంట్కి వెళ్ళి మిస్ మల్లి దగ్గర తీసుకురండి. రే నేనేం ప్రాగ్రదం అనుకున్నావా? ఎదురుకుండా ఉంటే షూట్ చేసి పారేసేవండి. ఏంట్రా ఏమంటున్నాడు? చంపేస్తాను అంటున్నాడు. మొత్తం బుల్లెట్ తీసుకుని వెళ్ళిపోతానని చెప్పు. సార్ బుల్లెట్లో సహా వెళ్ళిపోతాను అంటున్నాడు, మీ ఇష్టం. తర్వాత మీకు ఉద్యోగం ఉండదు, ఆలోచించుకోండి. తప్పుతుందా? నిండా ములిగా ఎక్కలేటి. అలాగే వాణ్ణి నువ్వు కౌగిలించుకున్న వెంటనే ఈ డ్రింక్ వాడి నోట్లో పోసేయాలి. ఓకే బాస్. చూసావరా ఆడెంత ప్లాన్ వేసాడు, ఇప్పుడు వాడికి ఇస్తాను చూడు. మడతలు 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 మడత పడిపోతాడు. నా సర్వీస్ లో చేయని దరిద్ర పనులన్నీ నీ వల్ల చేయాల్సి వస్తుంది. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. ఇది మనిషా పర్వతమా? మనిషే. ఆడా మగ? ఆడే. పేరు మల్లెతీగ, ప్లేస్ బోరబండ. మల్లెతీగ బోరబండ. శభాష్ నీకు నచ్చిందా? నచ్చింది. ఏ అంత నచ్చిందా? అయితే పని నాకు మాదిరిగా ఉంది కానీ మిస్ మల్లెతీగ, యూ డూ వన్ థింగ్. టెల్ మీ బాస్. ఒకసారి సీఏ గారిని గట్టిగా కౌగులించుకో. నన్న అంటా ఉంటాయా? మీరు ఒకసారి కౌగులించుకుంటే చూద్దామని ఉంది. నీకు ఇష్టం లేదా చెప్పు. సార్ ఏం సార్ కౌలించుకోండి. తాను ఏమన్నారు? కౌలించుకోండి అన్నారు. దానికైపోతే ఇదే పోతారా? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాను అనుకోండి, రేపు మీ ఉద్యోగం అయితే గోయిందా? అమ్మాయి ఆయన అమ్మాయి ఇక్కడ ఎలా అంటాడు కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, ప్రొసీడ్ అయిపో. నాకు తాగించావేటి? ఏరిగా కౌగులించుకో గానీ పోయమన్నారు. ఇటుకడి సార్, ఇటు కాదు బాత్రూమ్ అట్టుంది. ఈ దెబ్బతో ఆడి కడుపులో కిడ్నీ కూడా బయటికి రావాలా? కళ్ళు తెరచి కన్నరా, వాళ్ళు మరచి వినరా. ఏం వినరా, నాకు బీరు వాసనే పడదు. నీ గురించి బీరు కూడా తాగాల్సి వస్తుంది. మంత పెట్టుకుంటే అంతేనండి, బీరేంటి పాయసం కూడా తాగాల్సి వస్తుంది. అంత ఆశ్చర్యపోకర్లేదులేండి బాబు, అన్నది ఓకే చూడు. నా చేత్తో ఇస్తున్నాను తాగు. అలాగే ఏంట్రా, గోడ మీద గుర్రాల బొమ్మలు ఉండాలి కదా, గాడిద బొమ్మ పెట్టారంటి? అవునండి. గాడిద బొమ్మ? గుర్రాలే. గుర్రాలే నువ్వు సరి చూడలేదు. అబ్బే గుర్రాలు కాదండి, గాడిదలు. ఇదేంటి పిడేలి బొమ్మ వీణుంది ఇక్కడ? ఎక్కడ? వెనక్కి చూడు. వీణా? దాంతే ఉందిలేండి, బొమ్మలు ఎట్టుంటే ఉంది. తాగేద్దాం, చీర్ చెప్పండి, తాగేద్దాం. కుక్క ఏంట్రా గోడ ఎక్కింది? అవునండి. కుక్క ఏది? కుక్క గోడ ఎక్కడ సార్? కుక్క తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చీర్స్. ఏంటి సార్ ఏమైందండి? వన్ మినిట్ లో. అరే ఏమైంది సార్? అరే ఏమైంది సార్? ఏదో డిఫరెన్స్ వచ్చినట్టు ఉన్నాయి. బాత్రూమ్ అంటే ఎప్పుడు వెళ్ళండి, వన్ మినిట్ లో వస్తాడండి. ఓ గంట దగ్గర రండి బాబు. ఏ జన్మలో ఏ పాపం చేసామో, పెళ్ళం పెట్టడం వదిలేసుకుని ఈ ఏదో. అర్రే ఏంట్రా ఇది? కాలిగడేడి కాలిగడేడు రా. నా కాళ్ళు చేతులు కట్టి పారిపోయాడు సార్. ఎక్కడ పారిపోయాడు? అడ్రస్ చెప్పి పారిపోతారా సార్? ఎవరైనా ముందు కట్లు ఇప్పండి సార్. ఉండరా, ఈ కాళీగడి దెబ్బకి నా కాశీయాత్ర తప్పేటట్లేదు. కొంపతీసి బుల్లెట్ల విషయం ఆవిడకని చెప్పేస్తాడేమో. హలో సార్ 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 సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేసాడు సార్. షట్ అప్. పారిపోతే పట్టుకోలేమనుకున్నావా? నీ వల్ల నాకెంత ఖర్చు అయిందో తెలుసా? ఎంత ఖర్చు అయింది సార్? 75,000. నేను ఇచ్చేస్తాను, నన్ను వదిలేసాడు సార్. నో, నాకు కావాల్సింది డబ్బు కాదు, బుల్లెట్. ఎందుకు సార్? నీకు పులిపాలు కావాలరా? కమియా రా, రారా. నీకు బీరు కావాలా? అమ్మాయి కావాలా? నీ వల్ల నేను ఎంత నరకం అనుభవించానో తెలుసురా. ఇప్పుడు నీకు స్వర్గం చూపిస్తా. ఈ ఆముదం నీ చేత తాగించి బుల్లెట్లతో పాటు బ్లడ్ కూడా బయటికి తెప్పిస్తా. రేయ్ నిన్ను పడుకోబెట్టి నోరు సాగతి ఆముదం పోయేదా? ఆముదం పోయేదా? వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, మీకు దండ పెడతాను సార్.
ఇదిగోండి సార్ మీ 6 బుల్లెట్లు. సార్ నేను దొంగతనం చేయకపోయినా సరే నా మీద దొంగతనం అభియోగం మోపి నన్ను కొట్టారు కాబట్టి నేను తట్టుకోలేక బుల్లెట్లు మింగకపోయినా మింగిన అటాక్ చేశాను సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్ సార్, నాలాంటి అమాయకులు వదిలిపెట్టండి సార్, దొంగల్ని మాత్రం వదిలిపెట్టదు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్.